Okay, good morning, Yoma DNA. This is Nanda Gopal, Rayala, GK, current affairs. Okay, Manamu Anudhyam Kuda, you have current affairs classes in Bodhish and Jaruthundi. మరి అనుదినం లో భాగంగా ఈరోజు మే 18వ తారీఖున మనము క్లాసెస్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. మరి మే 18వ తారీఖున ఏమిటి ప్రాముఖ్యత అని ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే మే 18వ తారీఖున ప్రాముఖ్యత వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఇంటర్నేషనల్ మ్యూజియంస్ డే. ఇంటర్నేషనల్ మ్యూజియంస్ డే. మ్యూజియం అంటే మీకు తెలుసు ఆల్రెడీ, మనకు చరిత్రకు సంబంధించినటువంటి అన్ని ఆ గుర్తులని అవశేషాలని ఈ యొక్క మ్యూజియంలో భద్రపరుస్తారు. మరి ఆ మ్యూజియంలో భద్రపరిచేటప్పుడు మరి చాలామంది మీరు చరిత్ర చూసినట్లయితే చరిత్రలకు ప్రధానమైనటువంటి ఆధారాలు లిఖిత ఆధారాలు అలిఖిత ఆధారాలు అంటాయి. ఈ లిఖిత ఆధారాల్లో కూడా మనకు శాసనాలు అనేవి ఉంటుంది, అలాగే న్యూమిస్మాటిక్స్ నాణాలు కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క వ్యక్తికి సంబంధించినటువంటి అతను జీవితంలో ఉపయోగించినటువంటి వస్తువుల గురించి కూడా మరి ఈ యొక్క మ్యూజియంలో అనేది పొందుపరచుకోవడం జరుగుతుంది. మరి అటువంటి మ్యూజియంస్ని దినం ఉండాలని భావించింది యునెస్కో. మరి యునెస్కో భావించింది, మరి యునెస్కో ఆధ్వర్యంలోనే మనం చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం అనేటువంటి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం సంస్థ వాళ్ళు ఇంటర్నేషనల్ మ్యూజియం డేని మరి మే 18వ తారీఖున మరి జరుపుతున్న విషయంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం అంటే సంస్థ, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ప్యారిస్లో ఉంటున్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్యారిస్ అంటే మనకు తెలిసేలాగూ ఫ్రాన్స్ అనే విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ మనం గమనించాల్సిన విషయం అంటే ఈరోజు మ్యూజియం కాబట్టి మనం ఇంకొక మాట చెప్పుకోవచ్చు ఏంటంటే మనకు సూర్యాపేట డిస్టిక్లో కలిగినటువంటి పనిగిరి అంటే ప్రాంతంలో కనిపించినటువంటి 1800 కాలం నాటి ఈ యొక్క బుద్ధ విగ్రహాన్ని కూడా మరి అమెరికాకి అక్కడ ది మెట్రోపాలిటన్ అంటే మ్యూజియం అనేది ఉంటుంది. ది మెట్రోపాలిటన్ మ్యూజియం యొక్క 150 సంవత్సరాలు పూర్తయినందుకు 150 వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క సూర్యాపేటలోని పనిగిరి వద్ద లభించినటువంటి ఆ యొక్క బౌద్ధ విగ్రహాన్ని కూడా మరి అమెరికాకు పంపిస్తున్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఈరోజు మ్యూజియం డే కాబట్టి మరి సూర్యాపేటకు చెందినటువంటి పనిగిరి అంటే ప్రాంతం బౌద్ధ క్షేత్రం, ఆ బౌద్ధ క్షేత్రంలో దొరికినటువంటి ఆ పురాతనటువంటి బౌద్ధ విగ్రహాన్ని మనం చూసుకున్నట్లయితే అమెరికాలో ది మెట్రోపాలిటన్ మ్యూజియం 150 వార్షికోత్సవం సందర్భంగా అక్కడికి మనము మరి పంపిస్తున్నాము. కొన్ని రోజులు ప్రదర్శన కూడా అక్కడ ఉంచుతున్న విషయంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటువంటి అంశాలని మనం మ్యూజియం కాబట్టి వెను వెంటనే గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా భారతదేశంలో అతిపెద్ద మ్యూజియంగా ఉన్నటువంటి మ్యూజియం పేరు ది ఇండియన్ మ్యూజియం, ది ఇంపీరియల్ మ్యూజియంగా దాన్ని పేర్కొంటారు. అది కోల్కతాలో ఉన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 1864లో దాన్ని ఏర్పాటు చేసిన విషయంలో కూడా అంటే 1814లో దాన్ని ఏర్పాటు చేసిన విషయంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కోల్కతాలో ఇంపీరియల్ మ్యూజియం అనేది ఉంటుంది. ఈ ఇంపీరియల్ మ్యూజియం అనేది మనం చూసుకుంటే 1814లో ఏర్పాటైన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డేకి 2019 సంవత్సరానికి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏమిటి అంటాడు. ఇతివృత్తం ఏంటంటే మ్యూజియం యాజ్ కల్చరల్ ఆఫ్ ద ఫ్యూచర్ ట్రెడిషన్. ఇతివృత్తం అనేది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. 2019 యొక్క ఇతివృత్తం ఏంటంటే మ్యూజియం 2019 ఇంటర్నేషనల్ మ్యూజియం డే యొక్క ఇతివృత్తం వచ్చేసి మ్యూజియం యాజ్ కల్చరల్ హబ్ ద ఫ్యూచర్ ట్రెడిషన్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ ఇతివృత్తం అనేది మనం చూసుకున్నట్లయితే ఇచ్చేటువంటి సంస్థ ఎవరండి, ఐసిఓఎం. ఐసిఓఎం అనేది 1946లో మరి ఏర్పడినటువంటి సంస్థగా చెప్పుకోవచ్చు. యునెస్కోకి అనుబంధంగా ఏర్పడిన సంస్థ. యునెస్కో అంటే కూడా మీకు తెలుసు ఆల్రెడీ, యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఈ సంస్థకు అనుబంధంగా
ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం అనేది ఏర్పడింది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం అటువంటి సంస్థ వాళ్ళు మరి మే 18th ఇంటర్నేషనల్ మ్యూజియం డేగా మరి నిర్వహిస్తున్నారు. మరి దీని యొక్క ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం యొక్క ప్రధాన కార్యాలయం యునెస్కోలోని ప్రధాన కార్యాలయం ప్యారిస్ లాగానే ఇది కూడా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం అనేది దాని ప్రధాన కార్యాలయం ప్యారిస్ లో ఉన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే భారతదేశంలో అతిపెద్ద మ్యూజియంగా ఉన్న మ్యూజియం పేరు ఏంటంటే దాని పేరు కోల్కతా మ్యూజియంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇంటర్నేషనల్ మ్యూజియం డే యొక్క ఇతివృత్తం 2019 ఏమిటంటే మ్యూజియం యాజ్ కల్చరల్ ఆఫ్ ద ఫ్యూచర్ ట్రెడిషన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. మ్యూజియం యాజ్ కల్చరల్ ఆఫ్ ద ఫ్యూచర్ ట్రెడిషన్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా అమెరికాలో మనం చూసుకున్నట్లయితే అమెరికాలో ది మెట్రోపాలిటన్ మ్యూజియం యొక్క 150 వార్షికోత్సవం సందర్భంగా సూర్యపేట చెందినటువంటి పనిగిరి ప్రాంతంలో లభించినటువంటి బౌద్ధ విగ్రహాన్ని కూడా అక్కడ ప్రదర్శన చేస్తున్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 150 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా సూర్యపేట చెందినటువంటి పనిగిరి వద్ద లభించినటువంటి బౌద్ధ విగ్రహాన్ని కూడా అక్కడ ప్రదర్శనకు ఉంచుతున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మే 18 ఉన్నటువంటి ప్రాముఖ్యతగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మే 18 ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున మనం చూసుకుంటే కుమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి యొక్క జయంతిగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కుమర్రాజు వెంకట లక్ష్మణరావు అంటే వ్యక్తి ఇతను 1877 జన్మించినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇతను గమనించాల్సిన ఇంకొక అంశము పంతొమ్మిది వందల ఒకటిలో శ్రీకృష్ణ దేవరాయంద్ర నిలయం స్థాపనలో అంతేకాకుండా ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేశారు బ్రిటన్ రెసిడెంట్ దగ్గర కండి అంటే కోటిలో ఏర్పాటైన ఆ విషయం చెప్పుకోవచ్చు శ్రీకృష్ణ దేవరాయంద్ర. అంతేకాకుండా 1906 విజ్ఞాన చంద్రిక మండలి స్థాపకుడిగా అంటే ఆ యొక్క స్థాపనలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా ఈ కృష్ణా జిల్లాను పెనుగ్రంచి పోలికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క కుమర్రాజు వెంకట లక్ష్మణరావు గారిని పేర్కొంటున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇతనికి ఉన్నటువంటి మరో బిరుదు ఏంటంటే ఇతను తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వం ఎన్సైక్లోపీడియా నిర్మాతకు కూడా ఇతని పేరు పంట విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కానీ అతనే కుమర్రాజు వెంకట లక్ష్మణరావు భాషోద్యమ పితామహుడు భాషోద్యమానికి ఎక్కువ కృషి చేసినటువంటి వ్యక్తిగా కూడా కుమర్రాజు వెంకట లక్ష్మణరావు గారిని పేర్కొంటారు. ఈరోజు ఆయన జయంతి అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక కరెంట్ అఫైర్ ఏమిటంటే ఈ యొక్క అమెరికా వాళ్ళు రీసెంట్గా చేసినటువంటి విషయం వచ్చేసి రీసెంట్గా వాళ్ళు గ్రీన్ కార్డు స్థానంలో బిల్డ్ వీసాలను కూడా వాళ్ళు ప్రవేశపెడుతున్న విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి ట్రంప్ నూతన వలస విధానం అంటే పాలసీని కూడా రూపొందిస్తున్నాడు. తద్వారా అమెరికా ఫర్ అమెరికన్స్ ఓన్లీ అనేటువంటి నినాదం నుంచి ఇతను 12 శాతం నుంచి 57 శాతం వరకు ఈ యొక్క గ్రీన్ కార్డ్ ఓల్డర్ స్థానంలో బిల్డ్ వీసాలను జారీ చేస్తున్నాడు. తద్వారా ఏంటంటే నూతన వలస పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది భారతీయులకి ప్రధానంగా వరంగా కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రధానమైనటువంటి వలసదారులలో భారతీయులు కూడా ప్రముఖ పాత్రలో ఉన్నారు.
మరి అక్కడ గమనించాల్సినటువంటి మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ వలస విధానాన్ని ట్రంప్ ప్రతిపాదించడం పట్ల కొన్ని వర్గాలు కూడా మరి ఎందుకు మీరు అలా ప్రతిపాదిస్తున్నారు, మీరు ఎన్నికలలో చెప్పి వచ్చిందే అమెరికా ఫర్ అమెరికన్స్ ఉందని, అమెరికా ఫస్ట్ అని మీరు చెప్పి మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి అమెరికా దేశం కనుక మనం ఆలోచించుకున్నట్లయితే ఈ అమెరికా అనేది ఏంటంటే మనకు ది బ్యాగ్ ఆఫ్ ఎలెక్ట్ గ్రూప్ కూడా దాన్ని పేర్కొంటారు, అంటే మేధావుల సంచిగా మేధావుల ప్రాంతంగా దాన్ని పేర్కొంటారు. ఎందుకంటే చాలా దేశాల నుంచి తెలివైన వాళ్ళందరూ కూడా వెళ్ళి అమెరికాలో స్థిరపడడం జరుగుతుంది. అమెరికాలో స్థిరపడి అమెరికాకి అమెరికా దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు, అంటే వారి అభివృద్ధి కాదు అమెరికా దేశ అభివృద్ధిలో వారు భాగస్వాములు అవుతున్నారు. అంటే తెలివైన వారికి ఒక అవకాశమైనటువంటి దేశంగా అమెరికా అనేది ఉన్నది కాబట్టి అమెరికా వారి తెలివిని అనేది ఉపయోగించుకున్నటువంటి క్రమంలో చాలా ముందడి వేస్తుంది. అందులో ప్రధానంగా మరి 12% నుంచి 57% వరకు పెంచడం అనేది నిజంగా డొనాల్డ్ ట్రంప్ గారు చేస్తున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా కూడా దాన్ని మనం పేర్కొనడం జరుగుతుంది. అంతేకాకుండా ఇరాన్తో నేను ఎటువంటి యుద్ధాలు చేసినటువంటి పరిస్థితి నాకు లేదు, ఎందుకంటే ఇరాన్కి జస్ట్ అబ్రహం లింకన్ అనేటువంటి ఆ యొక్క షిప్ను మాత్రమే పంపించడం తప్ప మేము ఇరాన్తో యుద్ధం చేయాలన్నటువంటి ఆలోచన మాకు లేదని మరి డొనాల్డ్ ట్రంప్ గారు కూడా మరి నిన్న వీసా విధానంలో ఒక విషయం చెప్తే మరి ఈ యొక్క యుద్ధ విషయంలో కూడా ఒక కొత్త విషయం చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్ గారిని చూస్తుంటే పోయినసారి 2018లో వచ్చేసి శాంతి నోబెల్కి ఆయన నామినేట్ అయినాడు కానీ మరి అతనికి రాలేదు. మరి ఈసారి 2019 శాంతి నోబెల్కి మరి ట్రై చేస్తున్నాడా అనిపిస్తుంటుంది కొన్ని విషయాలలో, ఎందుకంటే లాస్ట్ టైం ఉత్తర కొరియా అధ్యక్షుడు ఆయన కిమ్ జోంగ్ ఉన్ గారితోటి మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 2019లో వచ్చేసి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తోటి రెండోసారి 2 రోజుల మీటింగ్ చేయడం జరిగింది. ఆ 2 రోజుల మీటింగ్లో భారత్ పాకిస్తాన్ మధ్యన నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితిని తొలగించేందుకు అతను కూడా జోక్యం చేసుకొని మరి పాకిస్తాన్ వెనక్కి తగ్గేలా అభినందన్ భారత్ రప్పించేలా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి దరిమిళ మరి డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికాకి అతిపెద్ద వయసులో ఉన్నటువంటి అధ్యక్షుడైనటువంటి వాడు, ఆయన 70 సంవత్సరాల వయసులో అమెరికాకి అధ్యక్షుడైనటువంటి వ్యక్తి, అతను ఏది తీసుకున్నా కూడా నిర్ణయం అనేది మరి కొద్దిగా విస్మయం కలిగిస్తుంటుంది, అంతేకాకుండా కొద్దిగా వినోదాన్ని కలిగిస్తుంటుంది, అంతేకాకుండా అతను చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మనకు ప్రపంచ దేశాలన్నీ కూడా మరి భయోత్పాతానికైనా లోనవుతుంది, లేని పక్షంలో మరి ఆ సంప్రమాచార్యం కూడా లోనవుతుందన్న విషయం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అగ్రదేశం అమెరికాకు ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా ఆయన పదవి కాలం ఇంకొక 1 ఇయర్ ఉన్నది, 2019 తర్వాత 2020 వరకు మాత్రమే ఉన్నది. మరి 2020లో మళ్ళీ పోటీ చేస్తారా లేకపోతే ఇంకా వేరే వాళ్ళు పోటీ చేస్తారా మరి ఏంది అనే విషయాన్ని కూడా మరి ఈ ఇయర్ అనేది మనకు చాలా క్రియాశీలకం కాబోతున్నది. అంతేకాకుండా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే తైవాన్ దేశం, అమెరికా అనేది మనకు గ్రీన్ కార్డ్ స్థానంలో బిల్డ్ వీసాని 12% నుంచి 57% వరకు నూతన వలస విధానంలో పేర్కొంటున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. పన్నెండు శాతం నుంచి యాభై ఏడు శాతంగా మనము దీన్ని మనం గుర్తుపెట్టుకుంటే చాలండి. అది కాకపోతే ఇది కూడా మనకు అవసరం లేదనుకుంటే బిల్డ్ వీసా అనేది గ్రీన్ కార్డ్ స్థానంలో అమెరికా తేవాలనుకుంటే నూతన వీసా పే పేరు బిల్డ్ వీసా అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. బిల్డ్ వీసా అంటే అమెరికాని అభివృద్ధి చేసేటటువంటి వారికి ఇచ్చేది బిల్డ్ వీసాగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం గమనించాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఈ యొక్క తైవాన్ దేశం వాళ్ళు రీసెంట్గా నిన్ననే అంటే 2018 మే 17 నిన్ననే వాళ్ళు ఎల్జీబీటీ వర్గానికి అనుకూలంగా వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఎల్జీబీటీ అంటే లెస్బియన్, అలాగే గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్. ఓకే, అంటే స్వలింగ సంపర్క వివాహాలకి వారు నిన్న అవకాశం కల్పించారు. ఈ అవకాశం కల్పించిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు 2019 మే 24
ఆ యొక్క తైవాన్ దేశంలో అందుబాటులోకి రానున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క స్వలింగ వివాహాలకి ఇటీవల అనుమతించినటువంటి దేశం పేరు ఏంటంటే దాని పేరు తైవాన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుందంటే 2019 మే 24 నుంచి అమల్లోకి రాబోతున్నది. అంటే 2019 నుంచి మే 24 నుంచి అమల్లోకి రాబోతున్నది. వాస్తవంగా అక్కడ పోయిన సంవత్సరంలో 2018 నవంబర్లో రెఫరెండం కూడా నిర్వహించారు. ఈ మరి గే వివాహాలకు చట్టబద్ధత కల్పించాలా కల్పించకూడదు అనే అంశం మీద కూడా వాళ్ళు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలా కల్పించకూడదా అది నిజంగా మంచిదేనా కాదా అనే విషయాన్ని కూడా వాళ్ళు అక్కడ రెఫరెండం నిర్వహిస్తే వద్దు అని కూడా అక్కడ మెజార్టీ ప్రజలు చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మరి ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది, ఎందుకంటే ఒక మనిషి అనేది జీవించే హక్కులో భాగంగా ప్రతి మనిషి తన యొక్క జీవించే రైటు ఉండాలి, తనకు అనుగుణంగా జీవించే రైట్ ఉండాలనే ఉద్దేశంతోటి ఇది రాజ్యాంగ విరుద్ధమైన ఉద్దేశంతోటి మరి నిన్ననే గే వివాహాలకి చట్టబద్ధత అనేది ఎల్జీబీటీ వివాహాలకి స్వలింగ వివాహాలకి చట్టబద్ధత అని కల్పించడం జరిగింది. మన ఇండియాలో కూడా 377 ఆర్టికల్ కూడా త్రీ సెవెంటీ సెవెన్ సెక్షన్ కూడా మన ఇండియాలో స్వలింగ వివాహాలకు సంబంధించి వాళ్ళు సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చిందనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క స్వలింగ వివాహాలకి ఇటీవల కాలంలో ఎక్కువగా మనకు వార్తల్లోకి వస్తుంది. మరి చాలామంది ఉదాహరణకు ఈ యాపిల్ కంపెనీ సీఈఓ కూడా అంటే టిమ్ కుక్ కూడా ఆయన స్వతహాగా తాను గేయని కూడా చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఇవి ఎల్జీబీటీకి సంబంధించినటువంటి అంశం. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇటీవల స్వలింగ వివాహాలకి 2019లో అనుమతించినటువంటి దేశం పేరు ఏం పేరు, దాని పేరు వచ్చేసి తైవాన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక పాయింట్, ఒక ప్రముఖ సినీ నటుడు ఆయన పేరు ఏం పేరు అంటే వచ్చేసి రాళ్లపల్లి అనేటువంటి వ్యక్తి. ఈ రాళ్లపల్లి అంటైనా నిన్ననే ఆయన మరణించడం జరిగింది. ఆయన ఆరోగ్యం రీత్యా అనారోగ్యంతో ఆయన మరణించిన విషయం గుర్తుపెట్టుకోవాలి. దాదాపు ఒక 350 సినిమాలు నటించి జరిగింది. ఆయన వచ్చేసి మంచి నాటకాలలో బాగా అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా కూడా రాళ్లపల్లిని మనం పేర్కొంటాం. ఆ రాళ్లపల్లి గారు ఇటీవల మరణించారు. కాకపోతే జనరల్గా రాళ్లపల్లి గారు మరణించారు, ఇటీవల మరణించినటువంటి రాళ్లపల్లి ఏ రంగానికి సంబంధించిన, చిత్రరంగమా, పత్రికా రంగమా, సామాజిక రంగమా, లేకపోతే రాజకీయ రంగమా, అంటే మనం చిత్రరంగంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక విషయం మన భారతదేశంలో కొంచెం గర్వించాల్సిన ఒక విషయం ఉన్నది. ఎందుకు గర్వించాల్సిన విషయం అని చెప్తున్నామంటే మనకు Formula 3 అనే ఒకటి పోటీలు నిన్న జరిగినాయండి. Formula 3 పోటీలు, వాస్తవంగా Formula 3, Formula 2, Formula 1 అని ఉంటుంది. ఈ 3లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు 2లో పార్టిసిపేట్ చేస్తారు, 2లో గెలిచిన వాళ్ళు 1లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే Formula 1 అనేది అత్యుత్తమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ Formula 3కి సంబంధించి మనకు ఈ యొక్క స్పెయిన్లోని బార్సిలోనా అంటే పట్టణంలో మరి నిన్న జరిగినటువంటి ఈ యొక్క గ్రాండ్ ప్రీ పోటీలో 2019 మే 17 జరిగినటువంటి గ్రాండ్ ప్రీ పోటీలో Formula 3 గ్రాండ్ ప్రీ రేస్లో వచ్చేసి తొలిసారిగా ఒక భారతీయుడు విజేతగా నిలవడం జరిగింది. మరి తొలిసారిగా ఒక భారతీయుడు విజేత నిలిచినని చెప్పుకుంటున్నాం. ఆయన ప్రేమ రేసింగ్ గ్రూప్ నుంచి పాల్గొన్నటువంటి ఒక 20 సంవత్సరాల ఒక యువకుడుగా మనం చెప్పుకోవచ్చు. అతని పేరు జెహాన్ దార్వాలాగా మనం చెప్పుకోవచ్చు. ఈ జెహాన్ దార్వాలా మనకు ఈరోజు మన పేపర్లో వార్తల్లోకి వచ్చింది. గత కారణం ఏంటంటే 2019 మే 17 స్పెయిన్లోని బార్సిలోనా అనే పట్టణంలో జరిగినటువంటి ఫార్ములా త్రీ రేసింగ్లో విజేతగా నిలిచినటువంటి తొలి భారతీయుడిగా రికార్డ్స్ నిలిచడం జరిగింది. మరి Formula 3 అనేది ప్రధానంగా రేసింగ్ కార్ రేసింగ్ సంబంధించింది. ఇది ఈ రేస్ ఒకసారి కనుక ఒక ల్యాప్స్ అనేది మొత్తం పూర్తయిపోయేసరికి ఒక మనిషి 4 కిలోలు తగ్గిపోతాడు అంత వేగంతో ప్రయాణించడం. మరి భారతీయులు ఈ రంగంలో పెద్దగా రాణించలేకపోతున్నారు. మనకు తమిళనాడు చెందినటువంటి నారాయణ కార్తికేయన్ కూడా మరి రాణించే ప్రయత్నం చేసింది కానీ కొద్దిగా రాణించలేకపోయారు. అంటే వాస్తవంగా చెప్పాలంటే భారతీయులకు నిదానమే ప్రధానం అనేది ఇప్పుడు జనరల్గా ఉన్నటువంటి ఒక స్లోగన్ అండి. సో నిదానమే ప్రధానం అనేది ఈ Formula 1 రేస్లో పనికిరాదన్న విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మనకు అటువంటి ప్రోత్సాహం కూడా కొద్దిగా అవసరం. ఆల్రెడీ మన ఇండియాలో కూడా బుద్ధ సర్క్యూట్ అంటుంది గ్రేటర్ నోయిడాలో, మరి యూపీలో ఉంటుంది.
అది అక్కడ కూడా ఫార్ములా వన్ రేస్ కూడా జరుగుతున్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, మన తమిళనాడుకు సంబంధించిన నారాయణ కార్తిక్ అనేటువంటి వ్యక్తి మనకు ఫార్ములా వన్ రేసర్గా మనకు ఇప్పటివరకు వార్తల్లో ఉంటే, కొత్తగా మనకు ఇంకొక యువ వర్ధమాన ఆటగాడు కనిపిస్తున్నాడు. అతని పేరు జెహాన్ దార్వాలా అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా 2019 వాస్తవం ఈ రోజుది కాదు, ఇది కాకపోతే మనం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది, ఈరోజు పేపర్లో వచ్చింది కాబట్టి 2019 మే 30 నుంచి మరి జరగనున్నటువంటి క్రికెట్ వరల్డ్ కప్, 12వ వరల్డ్ కప్ అనేది జరగబోతుంది కదా. ఈ 12వ వరల్డ్ కప్ అనేది జరగబోతుంటే ఈ 12వ వరల్డ్ కప్కి ప్రచారగీతంగా స్టాండ్ బైని ప్రకటించడం జరిగింది ఆదిత్య ఇంగ్లాండ్. ఈ స్టాండ్ బై అనేటువంటి పాట, పన్నెండవ వన్డే క్రికెట్ వరల్డ్ కప్కి ప్రచార గీతం పేరు స్టాండ్ బై. అంటే స్టాండ్ బై అంటే అది పాట, మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, సిక్స్ కొడితే స్టాండ్స్లో పడిపోయినట్టుగా గుర్తుపెట్టుకోవాలి. సో స్టాండ్ బై అని గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టాండ్ బై అనేటువంటి పాటని ప్రముఖ గాయకులు, వర్ధమాన గాయకులు లోరెన్ అండ్ రుడి మెంటల్, వీళ్ళిద్దరు కూడా బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు మరి దీన్ని పాట పాడిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది స్టాండ్ బై. ఇంకా మనం వరల్డ్ కప్ గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటామంటే, వరల్డ్ కప్ గురించి మనకు జూలైలో మనం చెప్పుకుంటాం. ఈ యొక్క వరల్డ్ కప్ గురించి, వరల్డ్ కప్ ఫైనల్ ఎవరెవరు జరిగింది, ఈ ఫైనల్లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు, అత్యధిక వికెట్లు తీసుకుంది ఎవరు, ఆ యొక్క వన్డే వరల్డ్ కప్లో హ్యాట్రిక్లను వచ్చినాయా 12వ వన్డే వరల్డ్ కప్లో, మరి అంతేకాకుండా గతంలో జరిగినటువంటి వరల్డ్ కప్లు మొత్తం ఎన్ని జరిగినాయి, మరి ఎన్ని జరిగితే అందులో విజేత గణించినటువంటి వాళ్ళు ఎవరు, అత్యధికంగా గెలిచినటువంటి దేశం పేరు ఏం పేరు, మరి ఇండియా ఎన్నిసార్లు గెలిచింది, ఇటువంటి కొన్ని ఆ యొక్క వరల్డ్ కప్ సంబంధించినటువంటి విశేషాలని మనం నెక్స్ట్ ఆ వరల్డ్ కప్ ఫైనల్ అయిపోయిన తర్వాత తెల్లారి మనం ఖచ్చితంగా చెప్పుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇది జస్ట్ ఈరోజు వచ్చినటువంటి వార్త కాబట్టి స్టాండ్ బై అనేది 12వ వన్డే వరల్డ్ కప్ యొక్క ప్రచార గీతంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్ని, అంటే రేపు సండే కాబట్టి సండే రోజు మనకు క్లాసు కాకుండా పరీక్షలు, అదే ఐ మీన్ 15 ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పదిహేను ప్రశ్నలకి మీరు ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మంచి స్పందన వస్తున్నది, ఈ స్పందన వస్తున్నది కాబట్టి మేము ఇంకా మీకు మీరు చూసి ఎక్కువసార్లు చూసినా కొద్దీ మాకు కూడా ఇంకా చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. మరి ఎప్పుడైనా సరే మీ నందగోపాల్ సార్ ఎప్పుడైనా సరే మంచి కరెంట్ అఫైర్స్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాడు. పేపర్లో కనిపించింది ప్రతిదీ కూడా కరెంట్ అఫైర్స్ కాదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంతేకాదు రేపు ఇంకొక విషయం ఏంటంటే, మనకు మే 19వ తారీఖున రేపు చివరిసారిగా అంటే 7వ విడత లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి 7వ విడత లోక్సభ ఎన్నికలు మనకు జరగబోతున్న విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఒక 8 రాష్ట్రాలు, అంటే రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో అది జరుగుతున్నాయి. మరి ఇక్కడ 59 మంది అభ్యర్థులు కూడా పాల్గొంటున్నారు. మరి ఆల్రెడీ నిన్ననే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒక విశ్వాసంతో వారు ఒక పేపర్ ప్రకటన కూడా చేయడం జరిగింది. వచ్చేది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది, అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. కానీ మే 23 తారీఖు వరకు ఈ పేపర్లో కానీ టీవీలలో కానీ న్యూమరాలజీలు, ఆస్ట్రాలజీలు, ఇది ఈ వీరు గెలుస్తారు, గ్రహబలం అలా ఉంది, అలాగే అంకెలు ఇలా ఉన్నాయని కూడా ఇవన్నీ చర్చ జరుగుతుంటాయి. వాటికి మనకు సంబంధం లేదు. మనం చెప్పాల్సింది ఎప్పుడంటే 2019 మే 23 తారీఖున మనకు ఎన్నికలు రిజల్ట్ వచ్చేసి ఆ రిజల్ట్ రోజు మనం అన్ని విషయాలు కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు అరదినం కూడా కరెంట్ అఫైర్స్ చూడండి, చూసి మరి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా లైక్ కొట్టండి, కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటుగా మనకు బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా, వ్యోమాకు సంబంధించినటువంటి మన daily.com కూడా ఉండడం జరిగింది. వ్యోమా daily.comలో కూడా మీరు ఆ యొక్క వెబ్సైట్లో కూడా మీ అభిప్రాయాలని, సలహాలని, సూచనల్ని మీరు అందులో పంపించగలరు. ఇంకా మీరు ఏమేమి కావాలనుకుంటున్నారు కూడా పంపించగలరు. ఇలాగే కరెంట్ అఫైర్స్ క్లాసులు అనేవి కొనసాగుతుంటాయి. దాంతోపాటుగా మనకు వ్యాసాలు ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా మనం దాని గురించి ప్లాన్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.